భద్రాద్రి కొత్తగూడెంలో పలువురు నేతలు బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి దేశవ్యాప్తంగా బీజేపీలో చేరికలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనకు చర్మగీతం పాడే సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రెండోసారి ఎవడైంది సార్ ముఖ్యమంత్రి? సార్ రెండోసారి ముఖ్యమంత్రి అయినాక ఖమ్మం జిల్లాలో ఒక సీట్ గెలవలేదు. గెలిచిన ఒకటైనా కారు ఒకరు ఉండేలే. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఒక సీట్ రాలే. సార్ ఇటువంటి చూసిడు సార్ నేచరే మొదటి నుంచి కంటుంటది. ఏ మందల కడితే ఇంద్రమై తెచ్చి మన మందల మన దొడ్లో కట్టేయమంటాడు. ఏ జెండాతో గెలిస్తే మన జెండా కంపేసేది అంటాడు. మీ జిల్లాలో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు గెలిచారు, రెండు సార్లు గెలిచారు, మూడు సార్లు గెలిచారు, నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఒకటే మాట చెప్పారు, సార్ నువ్వు వేరే జెండా గెలిచినావు కదా, ఎందుకు గులాబీ జెండా వేసుకుంటున్నావు అని అడిగితే ఒక ఎమ్మెల్యే చెప్పాడు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.